టార్గెట్ ఒలింపిక్స్, అన్ని క్రీడల శిక్షణ ఒకే గోడు కింద, ఫోర్త్ సిటీలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీ. ఏమైందో ఏమో, ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒకటి ఉన్న దగ్గర ఎక్కడ కూడా వాడతలేరు. సేమ్ మళ్ళీ సమీకృత గురుకుల లాగానే ఇది కూడా స్పోర్ట్స్ యూనివర్సిటీ. ఇదొక పెద్ద తతంగం. గచ్చిబౌలిలో ఉన్నటువంటి స్టేడియాన్ని ఎక్కడైనా వాడుతున్నారా? గచ్చిబౌలిలో స్టేడియం కట్టారు. ఆ స్టేడియంలో ఎంతమంది శిక్షణ తీసుకుంటారు? ఎంతమంది క్రీడాకారులు అయ్యారు? ఉస్మాన్ యూనివర్సిటీలో ఒకటి కట్టారు, యూసఫ్ గూడలో ఒకటి కట్టారు. అట్లా హైదరాబాద్లో కట్టినటువంటి క్రీడా ప్రాంగణాలలో ఎంతమంది ఎల్బీ స్టేడియంని వాడుకుంటారు ఎవరైనా? అసలు మీరు ఇంటర్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ దాకా ఒక్క పిల్లగాన్నైనా సరే స్పోర్ట్స్ కింద ప్రత్యేకంగా తర్ఫీదునిచ్చినటువంటి ఎక్కడ ఉన్నాయా? ఇక ప్రైవేట్ పాఠశాలలు అయితే అగ్గిపెట్టే లెక్క ఇట్లా ఇండ్లల్లో ఉంటాయి, అపార్ట్మెంట్లలో ఉంటుంది. వాడు అడ్మిషన్ రోజు చెప్తాడు, ఇగో మా బల్లె మాత్రం మేము స్పోర్ట్స్ ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఏముండయి, పొద్దుగాల నుంచి రాత్రి దాకా చదివిపిస్తాం పంపిస్తాం. అట్లయితేనే చేర్పించాడంటే తల్లిదండ్రులంతా అలాగే పంపిస్తున్నారు. మీ కరికులం ఏమిటి? విద్యా విధానము రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలు చదువుకున్నా లేకపోతే గవర్నమెంట్ పాఠశాలలు చదువుకున్నా మిషనరీ పాఠశాలలు ఏ పాఠశాలలు చదువుకున్నా ఒకే తరహా విద్యా విధానము ఎందుకు ఉండట్లేదు? సిలబస్ అంతా ఒకే తరహా ఎందుకు ఉండట్లేదు? ఎస్ఎస్సి అంతా ఒకటే, సిబిఎస్ఈ అంతా ఒకటే, ఐసిఎస్ఈ అంతా ఒకటే అనేటువంటి మాట. ప్రైవేటు పాఠశాలలకు మీరు ఒక్కచోట కూడా క్రీడా ప్రాంగణం లేకుండా వాళ్ళ పాఠశాల నడుపుతుంటే అనుమతులు ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ క్రీడల స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎవడొస్తాడు? అందులోకి 70% మంది ప్రైవేట్ పాఠశాలలకే పోతుంటే ఇంకెవరు వస్తారు ప్రత్యేకంగా స్పోర్ట్స్ కోసం మీ దగ్గరికి? ఏ స్పోర్ట్స్ టార్గెట్ చేస్తారు? ఒలింపిక్స్ అనేటువంటిది టార్గెట్ అంట. ఒలింపిక్స్ టార్గెట్ పెట్టి ఏం చేస్తారు? ఒలింపిక్స్ టార్గెట్ పెట్టి ఏం చేస్తారు? చిన్నప్పటి నుంచి పాఠశాల స్థాయి నుంచి పాఠశాలల్లోనే ఎక్స్ట్రా కరికులం వాడు 10వ తరగతి తర్వాత వాడు బడి బంద్ చేసినా సరే మనకు క్రీడ అన్న ఉండాలి, మనకు స్కిల్ ఉండాలి. స్కిల్ యూనివర్సిటీ సపరేటు, స్పోర్ట్స్ యూనివర్సిటీ సపరేటు. ప్రత్యేకంగా పైకి వచ్చినాక యూనివర్సిటీ వేరు. కానీ చిన్నగా ఉన్నప్పటి నుంచి 1వ తరగతి నుంచే వాడు యూనివర్సిటీకి పోలేడు కదా పిల్లలు. అందుకని ఇండ్ల మధ్యలో ఉండేటువంటి చోట వాళ్ళకు ఏర్పాట్లు చేయాల్సినటువంటి అంశం ఉందా లేదా? స్పోర్ట్స్ యూనివర్సిటీ కడితే అందరు పిల్లలు మొత్తం తల్లిదండ్రులు యూనివర్సిటీ చుట్టే ఇండ్లు కట్టుకొని పోయి అందులోనే వేల మంది అందులోనే ఉంటారా? ఉండలేరు కదా, పిల్లల్ని పంపించలేరు కదా. ప్రత్యామ్నాయ మార్గం ఏంటి అనేటువంటి విషయం ఎందుకు చెప్పట్లేరు?